హాయ్ అండి ఈరోజు నేను ఇంకొక కొత్త మైక్రో మైక్రోగ్రేన్ చూపిస్తున్నానండి ఇది వచ్చేసి పప్పులు అనమాట అంటే ఇక్కడ యూఎస్లో ఉన్న వాళ్ళకైతే బాగా ఎక్కువ తెలుస్తుందండి లెంటిల్స్ అని చాలా ఎక్కువ దొరుకుతాయి చాలా తక్కువ రేటు కూడా ఉంటాయి ఇండియాలో వీటిని హోల్ మసూర్ దాలు అలాంటివి ఉంటాయండి అవి అనొచ్చు సో ఇక్కడ అమెరికాలో ఇండియన్ స్టోర్స్లో వాటిలో అవైలబుల్ ఉంటాయి నేను వీటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇవ్వటానికి ట్రై చేస్తాను ఇవి ఈరోజు నేను త్రీ వేస్లో గ్రో చేస్తున్నానండి మట్టిలో అండ్ క్లాత్ మీద అండ్ పేపర్ టవల్ మీద సో ఫస్ట్ ఏంటంటే ఒక గిన్నె తీసేసుకొని అందులో ఒక కప్ లెంటిల్స్ అండి ఒక గ్లాస్ జార్ తీసుకున్నాను ఇవి చాలా ఎక్కువ చాలా ఎక్కువ గ్రీన్స్ వస్తాయి వీటితో వీటిని ఫోర్ టు ఫైవ్ ఎయిట్ అవర్స్ సోక్ చేయాలండి అంటే నాలుగు నుంచి ఎనిమిది గంటల వరకు నానబెట్టాలి ఇలా వేసిన తర్వాత మీరు వదిలేస్తే సగం విత్తనాలు సరిగా నానవండి సో ఒక ఫోర్క్తో కానీ స్పూన్తో కానీ ఇలా కలిపితే చూడండి ఇప్పుడు పైన ఉన్నవన్నీ మనం కొంచెం సేపు కంటిన్యూస్గా ఒక వన్ మినిట్ మిక్స్ చేస్తే అన్ని విత్తనాలు వెళ్ళిపోతాయి అలా అయితే ఈవెన్గా మంచిగా సోక్ అవుతాయి చూసారు కదా అన్నీ కిందికి వెళ్ళిపోయాయి ఒకసారి కలపడం వల్ల సో ఖచ్చితంగా ఒకసారి కలిపేసి ఉంచండి అప్పుడు మంచిగా నానతాయి నాలుగు నాలుగు నుంచి ఎనిమిది గంటల వరకు నానబెడితే సరిపోతుంది ఇవి ఖచ్చి నేను ఎగ్జాక్ట్గా సిక్స్ అవర్స్ నానబెట్టానండి ఇవి వచ్చేసి ఒకసారి వాష్ చేసుకొని వాడితేనే మంచిది మనం మట్టి లేకుండా వాడేటప్పుడు మీరు మీరు ఎప్పుడైనా మైక్రోగ్రీన్స్ అనేవి పొట్టున్న విత్తనాలకే వస్తాయండి అంటే మీరు చూస్తే ఏదైనా పప్పులు తీసుకున్నారనుకోండి వాటికి పై పొట్టు ఉందనుకోండి వాటికే కదా మొలకలు వస్తాయి సో అలాంటి వాటికి మాత్రమే మైక్రో గ్రీన్స్ కూడా మనం చేయగలుగుతాము సో ఇక్కడ వచ్చేసి ఒక కాటన్ క్లాత్ వేసానండి ఒక పెద్ద బాక్స్లో నేను చాలా ఎక్కువ వేస్తున్నాను విత్తనాలు ఎందుకంటే నేను చాలా ఎక్కువ నానబెట్టేశాను ఇంత సోకైన తర్వాత డబల్ సైజ్ అవుతాయి కాబట్టి చాలా ఎక్కువయ్యాయి అందుకని నేను తిక్కుగా వేస్తున్నాను తిక్కుగా వేయటం వల్ల ఏమవుతుందంటే కొంచెం లేట్ అవుతుంది రావడానికి అంతే అదే కొంచెం పలుచుగా వేస్తే మొలకలు అవన్నీ తొందరగా వస్తాయి ఎందుకంటే ఒక దాని మీద ఒకటి పడిపోయి కొంచెం లేట్ అవుతుంది నేను ఇంత తిక్కుగా వేసినా కూడా నాకు కొంచెం కూడా బూజు అలా ఏం రాలేదండి ఒక క్లాత్ని వేసేసి దాన్ని తడిపేసి దాని మీద విత్తనాలు వేసి వాటర్ చల్లేసి మూత పెట్టేసి పైన వెలుతురు వెళ్లకుండా ఒక క్లాత్ కూడా కప్పేసి సడికి పెట్టేశాను ఇప్పుడు వచ్చేసి మట్టిలో పెంచే వాటిని చూపిస్తున్నాను దానికోసం కొంచెం పొడి మట్టి తీసుకొని ఈ పొడి మట్టి నేను యూస్ చేయక చాలా రోజులు అవుతుందండి బాగా డ్రైగా ఉంది అందుకని నేను కొంచెం తడిపి యూస్ చేస్తున్నాను అంతేకాకుండా నేను యూజ్ చేసే కంటైనర్లో ఎక్కువ వాటర్ పోయడానికి ఉండదు అందుకని ముందే మట్టి అంతా తడిపేసి పెట్టుకొని చేస్తే ఏమవుతుందంటే ఈజీగా ఉంటుందని ఇలా చేశాను ఇది వచ్చేసి ఇక్కడ ఎగ్స్ వస్తాయండి ఎగ్స్ కొన్న వాళ్ళు ఇలాంటి ట్రేస్ వస్తాయి అమెరికాలో ఉన్న వాళ్ళకి అంటే గుడ్లు కొన్న ట్రేలు వస్తాయి కదా అవి దాంట్లో ఇలా నేను విత్తనాలు ఒక్కొక్క గుంటలో వేస్తున్నాను చూసారు కదా చిన్న చిన్న హోల్స్ లాగా ఉన్నవి ఇలా వేసిన తర్వాత చూస్తే మీరు చాలా చిన్న హోల్స్ ఉన్నాయి దాంట్లో సగం కంటే ఎక్కువ విత్తనాలతోనే కవర్ చేసేసాను నేను ఇలా చేసిన తర్వాత మళ్ళీ నాకు విత్తనాలు ఎక్కువ అవుతాయో అనిపించి కొన్ని తీసాను ఎందుకంటే మట్టి వేయటానికి అసలు ప్లేస్ కూడా లేదు మట్టి కూడా కొంచెం వేయాలి కదా అందుకని మళ్ళీ కొన్ని విత్తనాలు తీసేసి అన్ని హోల్స్లో ఉండేలాగా అడ్జస్ట్ చేసుకొని తర్వాత ఈ తడి చేసిన మట్టిని ఒక స్పూన్తో జస్ట్ విత్తనాలు కవర్ అయ్యేంత వరకు క్లోజ్ చేస్తున్నాను అంతే మీరు చూసినట్లయితే ఇదేంటంటే మట్టిలో పెంచుకోవాలి అని అనుకునే వాళ్ళకి చాలా కొంచెం మట్టితో కూడా పెంచుకోవచ్చు అని చూపించడం కోసం నేను ఇలా చేసి చూపిస్తున్నానండి ఈ ట్రేకి కింద హోల్స్ కూడా ఏం లేవు మీరు చూసినట్లయితే కింద క్లాత్ పెట్టాను చూస్తారు కదా ఈ ట్రేలో హోల్ పెట్టే అంత ప్లేస్ కూడా లేదు ఎగ్స్ పట్టే ప్లేస్లో ఎంత పడతాయి కదా దాంట్లో ఇలా అంతా పెట్టేసిన తర్వాత వాటర్ కూడా నేను ఎలా వేస్తున్నానంటే ముందు పైన అడ్జస్ట్ చేస్తున్నాను అంతా లెవెల్ అయ్యేలాగా అంటే పక్కకి అటు ఇటు లేకుండా ఈవెన్గా ప్రెస్ చేసేసి తర్వాత ఒక్కొక్క కుంటలో ఒక్కొక్క స్పూన్ వాటర్ వేసినాను అంతే ఈరోజు వాటర్ వేస్తే నాకు త్రీ ఫోర్ డేస్ వరకు వేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మట్టిలో ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఉంది అండ్ పైన కూడా కొంచెం వాటర్ వేసాను కాబట్టి నాకు ప్రతిరోజు వాటర్ వేయాల్సిన అవసరం రాలేదు నేను ఇలా కొన్ని విత్తనాలు పైకున్న వాటిని చేతితో కవర్ చేస్తూ అన్ని విత్తనాలు కవర్ అయ్యేలాగా పెట్టాను పైన ఇంకొక ఎగ్ ట్రే పెట్టేసి పైన వెలుతురు రాకుండా ఇంకొక పేపర్ది పెట్టాను నేను ఇప్పుడు వచ్చేసి పేపర్ టవల్ మీద కొన్ని చూపిస్తున్నాను అండి ఇక్కడ ఒక బాక్స్ తీసుకున్నాను నేను ఇలా బాక్స్ కొంచెం ఎత్తుంది ఎందుకు తీసుకున్నాను ప్లేట్ ఎందుకు తీసుకోలేదు అంటే ఈ లెంటిల్ మైక్రోగ్రెన్స్ అనేవి చాలా ఎత్తుగా పెరుగుతాయండి అందుకని కొంచెం సపోర్ట్ కోసం కొంచెం ఎత్తుగా ఉన్న బాక్స్ తీసుకున్నాను నేను మీరు చూసినట్టయితే ఇక్కడ చాలా పలుచగా వేస్తున్నాను విత్తనాలు నేను ఇవి చాలా ఫాస్ట్గా వచ్చాయండి చాలా ముందే హార్వెస్ట్ చేసుకోవడానికి వచ్చేసింది నాకు ఇక్కడ నేను ఒక విత్తనం మీద ఒకటి పడకుండా సపరేట్గా అంతా స్ప్రెడ్ చేసి ఉంచాను ఈవెన్గా కొంచెం వాటర్ చల్లేసి మూత పెట్టేసి ఉంచు తను కూడా నేను ఇక్కడ చూశారు కదా కొంచెం హైట్ ఉన్న బాక్స్ తీసుకున్నాను మీరు లిడ్లో తీసుకున్నట్లయితే అన్నీ పక్కకు పడిపోతాయి ఎందుకంటే ఇవి చాలా హైట్ వస్తాయి మూత కూడా నేను రివర్స్లో పెట్టేసి పైన వెలుతురు తగలకుండా పెట్టేశాను ఒక లిడ్ ఇది వచ్చేసి మొదటి రోజు అండి అంటే నిన్న పెట్టాం కదా నిన్ను పెట్టేసిన తర్వాత ఈరోజు మొదటి రోజు సో వాటర్ నేను మీరు క్లాత్ ఎంత తడిగా ఉంది ఎన్ని విత్తనాలు ఉన్నాయి దాన్ని బట్టి చూసుకొని వేసుకుంటూ ఉండాలి చాలా తక్కువ వాటర్ పడతాయండి ఎక్కువ వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదు చూస్తే మీరు చాలా కొంచెం వాటర్ నేను ఇలా చేత్తో వేస్తున్నాను ఇలా నేను ఇది అన్ని రోజులు చూపిస్తానండి అంటే నేను హార్వెస్ట్ చేసే అంతవరకు అన్ని రోజులు చూపిస్తాను ఎలా పెరిగాయి ఏంటి అనేది బూజు అవి ఏమీ రావట్లేదు మీరు చూసినట్లయితే వచ్చేసి మట్టిలో పెట్టినవండి ఇప్పుడే మొలకలు రావటం స్టార్ట్ అయిపోయింది కింద ట్రాన్స్పరెంట్గా ఉంది కదా మీకు లేతే చూపిస్తే కింద మొలకలన్నీ ఎంత బాగా వస్తున్నాయో బాగా కనిపిస్తూ ఉంది మట్టి కంటే విత్తనాలే ఎక్కువ ఉన్నాయి సో చాలా తక్కువ మట్టిలో కూడా చక్కగా పెంచుకోవచ్చు అని చూపించడం కోసం నేను ఇలా ట్రేలో చూపిస్తున్నాను మీకు ఈరోజు ఇలా చేతిలో కొంచెం వేసుకొని చాలా కొంచెం వాటర్ వేస్తున్నానండి ఎందుకంటే ఆల్రెడీ మట్టి చాలా తడిగానే ఉంది బట్ విత్తనాలు చాలా ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి కొంచెం ఎక్కువ వేసాను వాటర్ మళ్ళీ కవర్ చేసి పెట్టేస్తున్నాను ఇది ఆప్షనల్లే పెట్టకపోయినా పర్వాలేదు ఇది వచ్చేసి సెకండ్ డే అండి దీంట్లో కొంచెం నిన్నటికంటే కంపేర్ చేస్తే ఈరోజు కొంచెం పెద్దగా వచ్చాయి నేను ఫస్ట్ డే రోజు పేపర్ మీదవి చూపించడం మిస్ అయ్యానండి బట్ ఈరోజు చూపిస్తాను ఇలా మూత పెట్టడం వల్ల దాంట్లో మాయిశ్చర్ అది అంతా ఉంటుందండి హ్యూమిడిటీ ఉండి మంచిగా మలకలు వస్తాయి అందుకని మూత పెట్టేసి ఉంచుతున్నాను ఈరోజు మట్టిలో కూడా చూస్తే మీరు రెండు రోజులకే మొలకలు కనిపిస్తున్నాయి మళ్ళీ మూత పెట్టేసి క్లోజ్ చేసి ఉంచుతున్నాను ఇది వచ్చేసి పేపర్ మీదవి రెండో రోజు చూస్తే ఇవి చాలా ఎక్కువ ఎత్తి వచ్చాయి అంటే మట్టిలో ఉన్నవాడితో అండ్ క్లాత్ మీద వాటితో కంపేర్ చేస్తే పేపర్ టవల్ మీదవి కొంచెం ఫాస్ట్గా గ్రో అవుతున్నాయి ఎందుకంటే ఇక్కడ పలుచగా వేశాను అండ్ ఎప్పుడు కూడా పేపర్ టవల్ మీదే ఎక్కువ ఫాస్ట్గా వస్తాయండి క్లాత్తో కంపేర్ చేస్తే కూడా రోజు నేను రివర్స్లో పెట్టేశాను ఇది వచ్చేసి నెక్స్ట్ డే చాలా క్రౌడెడ్గా ఉంది చూసారు కదా దానివల్ల కొంచెం లేట్ అవుతూ ఉంది బట్ ఇట్స్ ఓకే ఎందుకంటే బూజ్ కానీ లేదంటే ఏమీ కనిపించట్లేదు చాలా చక్కగా పెరుగుతూ ఉన్నాయి సో ప్రతిరోజు వాటర్ వేస్తున్నాను అండ్ మూత టైట్గా పెట్టేసి మూత మీద వెలుతురు తగలకుండా ఇప్పుడు కూడా వెలుతురు తగలినివ్వనండి నేను కొంచెం ఆ బాక్స్లోంచి బయటకు వచ్చేసి అంతవరకు కూడా నేను కవర్ చేసే ఉంచుతున్నాను ఇవి వచ్చేసి మట్టిలోవి మట్టిలోవి అన్నిటికంటే లేటుగా మట్టిలోవి వస్తున్నాయి ఫస్ట్ పేపర్ టవల్వి ఫాస్ట్గా వస్తున్నాయి అండ్ క్లాత్ మీదవి ఫాస్ట్గా వస్తున్నాయి తర్వాత మట్టిలో వస్తున్నాయి మేబీ ఇక్కడ చాలా తక్కువ మట్టి వేయటం అండ్ ఎక్కువ విత్తనాలు ఉండి ఉండొచ్చు అండ్ దీన్ని ఇలా కవర్ చేసేసి పెట్టేస్తున్నాను ఇవి వచ్చేసి పేపర్ టవల్ మీదవి ఇలా మూత అయితే అసలు టైట్గా పెట్టేసి ఉంచానండి గాలి కూడా తగలటం లేదు అయినా కూడా చక్కగా ఉన్నాయి అంటే గాలి తగలపోతే బూజు వస్తుంది అని చెప్పాను కదా అయినా కూడా రాలేదు వీటికి అండ్ వీటికి కూడా మూత టైట్గానే పెట్టేసి ఉంచాను నేను నెక్స్ట్ వచ్చేసి ఇలా ఉన్నాయి ఇక్కడ కార్నర్లో చూస్తే మీకు తెలుస్తుంది ఎత్తి వాటర్ ఎంత ఉన్నాయి అనేది దాన్ని బట్టి వాటర్ ఎలా వద్దా చూసుకోవచ్చు దీంట్లో వాటర్ ఎక్కువే ఉన్నాయి ఈరోజు అందుకని వాటర్ వేయట్లేదు నేను మీరు చూస్తే మట్టిలో ఉన్న వాటికి నేను ప్రతిరోజు వాటర్ కూడా వేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ మట్టి చాలా తడిగానే కనిపిస్తూ ఉంది డ్రై అయినట్టుగా అనిపించినప్పుడు మాత్రమే మట్టిలో వాటర్ వేస్తున్నాను నేను మట్టిలో ఉన్న వాటికి హోల్స్ కూడా లేవు కాబట్టి రోజు వాటర్ వేసేస్తే మొక్కలు రావు సరిగా పైగా అనవసరంగా కుళ్ళిపోతాయి కూడా ఈ మూతలో చూసినట్లయితే అంటే ఐ మీన్ పేపర్ టవల్ మీద చూసినట్లయితే మీరు చాలా ఎత్తుగా పెరిగాయి ఇవి వచ్చేసి ఫోర్త్ డే అండి నాలుగు రోజులకి ఇంత చక్కగా అయ్యాయి వీటిని హార్వెస్ట్ నేను సెవెన్ డేస్ నుంచే చేసేసాను ఎందుకంటే ఫోర్ డేస్కే చూసారు కదా ఎంత మంచిగా పెరిగాయో ఇప్పుడు మూత నేను టైట్గా పెట్టట్లేదు ఎందుకంటే ఆకులు మూతకి బాగా తగులుతున్నాయి ఇక్కడ కూడా చూస్తే మూతకు తగిలే స్టేజ్ వచ్చిందండి అందుకని ఇక్కడ నుంచి కూడా నేను లిడ్ టైట్గా పెట్టకుండా కొంచెం లూజ్గా పెడుతున్నాను ఇలా కార్నర్లో వాటర్ నిలబడితేనేమో వాటర్ వేసుకోవద్దు వాటర్ నిలబడకపోతే వాటర్ వేయచ్చు అలా చెక్ చేసుకోవచ్చు మీరు వాటర్ సరిపోయిందా లేదా అనేది మనం పైకి పైకెత్తి పట్టుకుంటే మూలకి వాటర్ నిలబడ్డాయి అనుకోండి అప్పుడు వాటర్ ఎక్కువ ఉన్నట్టు నిలబడకపోతే వాటర్ లేవు వేయాలి అన్నట్టు అట్లా చూసుకొని కూడా వాటర్ వేయచ్చు మీరు ఇది వచ్చేసి ఐదవ రోజు అండి ఈ రోజు నుంచి ఇంకా మూత తీసేసి ఉంచినా కూడా పర్వాలేదు బట్ నేను ఇంకా మూత పెట్టేసి ఉంచుతున్నాను నేను ఎందుకు మూత పెట్టి ఉంచుతాను అంటే మూత ఎక్కువ సే పెట్టేసి వెళుత తగలకుండా ఉంటే ఎక్కువ రోజులు ఉంటే అవి చాలా ఎక్కువ పడు తొందరగా పెరుగుతాయి అనమాట అంటే మొక్కలకి తొందరగా లైట్ చూడాలి అని అనిపించి బాగా హైట్ అవుతూ ఉంటాయి సో మనం ఎన్ని రోజులు కవర్ చేయగలిగితే అన్ని రోజు చేయాలి చూసారు కదా ఇక్కడ పలుచుగా వేయడం వల్ల చాలా పలుచగా కనిపిస్తున్నాయి మొక్కలు అన్నీ వచ్చాయి బట్ చాలా సన్న మొక్కలు అవ్వటం వల్ల మీకు పల్చగా కనిపిస్తున్నాయి అందుకే నేను ఈ ట్రేలో చాలా ఎక్కువ వేశాను దానివల్ల మొక్కలు పల్చగా ఉన్నా కూడా మనకి ఆకుకూర చాలా ఎక్కువ వస్తుంది ఇది చూస్తే దాంతో కంపేర్ చేస్తే చాలా షార్ట్గా ఉంది కదా ఎక్కువ ఎత్తి పెరగలేదు కదా ఇది వచ్చేసి క్లాత్ మీదవి సో నేను ఏం చేస్తానంటే ఫస్ట్ పేపర్ టవల్ మీద ఫస్ట్ యూస్ చేసుకుంటాను తర్వాత క్లాత్ మీద యూస్ చేసుకుంటాను తర్వాత మట్టిలో యూస్ చేసుకుంటాను అలా చేస్తూ ఉంటాను ఇవి వచ్చేసి ఆరవ రోజు అండి చూసారు కదా ఆకులు కూడా మంచిగా గ్రీన్ కలర్ అయ్యాయి ఎందుకంటే ఇంకా మూత పెట్టినా కూడా కొంచెం వెలుతురు తగులుతూ ఉంది సైడ్కుండి ఇలా సైడ్ నుంచి వాటర్ వేయచ్చండి పైనుంచి వాటర్ వేస్తుంటే మొక్కలు పడిపోతాయి అంటే ఇలా సైడ్ నుంచి వేసి బాక్స్ నెలా కదిలిస్తే ఈవెన్గా వచ్చేస్తాయి వాటర్ ఇది వచ్చేసి ఏడవ రోజు అండి ఇంకా మనం మూత పెట్టి అంటే వెలుతు తగలకుండానే ఉంచుతున్నాం కాబట్టి ఎల్లో కలర్లో ఉన్నాయండి ఆకులు కొంచెం ఎండ తగిలిన కొంచెం లైట్ తగిలిన వెంటనే గ్రీన్ కలర్లోకి మారిపోతాయి నేను ఇందాక పేపర్ టవల్ మీదవి ఆరో రోజు నుంచి మూత తీసేసి ఉంచానండి కాబట్టి మీరు చూస్తే ఏడవ రోజు వాటికి గ్రీన్ కలర్గా మారిన ఆకులు కనిపిస్తాయి మీకు ప్రతిరోజు వాటర్ చెక్ చేసుకోవటం వాటర్ వేయటం అదేనండి పని ఇంకేం లేదు ఈ రోజు నుంచి ఆర్వేస్ చేసుకోవచ్చండి అండి ఇది వచ్చేసి ఏడవ రోజు ఒక ఏడు రోజుల్లో ఎంత బాగా పెరిగాయో హైట్ ఎక్కువ అయ్యాయి కాబట్టి పైనుంచి వాటర్ వేసినా సరిగా కింద పడవని చెప్పేసి నేను ఇలా సైడ్స్లోంచి వేస్తున్నాను ఏడు రోజులకి మట్టిలోవి ఇలా ఉన్నాయండి అండ్ పేపర్ క్లాత్ మీద ఉన్నవేమో ఏడు రోజులప్పుడు ఇలా ఉన్నాయి ఇంక ఈ రోజు నుంచి వీటి మీద కూడా మూత పెట్టకుండా ఉంటాను బట్ ఈ రోజు వరకు కవర్ చేసి ఉంచాను కాబట్టి ఇలా ఎల్లో కలర్లో ఉన్నాయి ఆకులు బట్ రేపటి నుంచి గ్రీన్ కలర్లోకి మారిపోతాయి ఇవి నెక్స్ట్ ఎలా ఉన్నవి అనేది వీటిని హార్వెస్ట్ చేసేటప్పుడు ఏదైనా వీడియో చేస్తే అవి చూపిస్తానండి వీడియోలు ఎంత ఎక్కువైపోతుందని చెప్పేసి ఈ రోజుతో ఆపేస్తున్నాను ఇప్పుడు మనం పేపర్ టవల్ మీద గ్రో చేసినవి ఉన్నాయి కదా వాటితో ఒక టూ రెసిపీస్ చూపిస్తాను అండ్ ఏడు రోజులప్పుడు మట్టిలో పెంచినవి ఇలా ఉన్నాయి ఇవి కూడా చాలా హైట్ అయ్యాయి వీటికి నేను కవర్ చేయట్లేదు కాబట్టి గ్రీన్ కలర్ కూడా వచ్చాయండి ఏ గ్రీన్స్ అయినా వన్ టూ వీక్స్ లో హార్వెస్ట్ చేస్తే చాలా మంచిది అండి ఇది ఏడు రోజులప్పుడు ఇలా ఉంది కదా దీన్ని మొత్తం కట్ చేసేసి ఈరోజు నేను మీకు టూ రెసిపీస్ చేసి చూపిస్తాను చాలా ఈజీగా అయిపోతాయండి దీనికోసం మనం ఎక్స్ట్రాగా ఏం చేయాల్సిన అవసరం లేదు మనం బ్రేక్ఫాస్ట్లో తీసుకునే టూ రెసిపీస్లో దీన్ని కలిపేసేయడమే ఎలా చేయాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను ఇలా ఆకులని కట్ చేసుకున్న తర్వాత చాలా శుభ్రంగా వాష్ చేసుకోవాలండి మీరు ఒకవేళ ప్రెగ్నెంట్ కానీ ఉన్నట్లయితే దీన్ని ఖచ్చితంగా వండుకొనే తినాలి పచ్చి తీసుకోవద్దు ఎస్పెషల్లీ మనం మట్టి లేకుండా పెంచే వాటిని ఖచ్చితంగా కుక్ చేసుకునే తి తినండి కడుపుతో ఉన్న వాళ్ళైతే చిన్నపిల్లలకు కూడా కుక్ చేసే పెట్టండి ఏం పర్వాలేదు అండ్ ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడిగి తర్వాతనే యూస్ చేయండి ఎందుకంటే మట్టి లేకుండా పెంచేటప్పుడు ఒకవేళ బూజ్ వచ్చినా ఫంగస్ ఉన్నా అదంతా మంచిది కాదు కదా అందుకని చాలా శుభ్రంగా వాష్ చేసి తర్వాతనే మీరు తినడానికి ట్రై చేయండి నేను మాత్రం పచ్చివే తింటున్నానండి ఈరోజు పర్వాలేదు దానికోసం నేను ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ ఒకటి కట్ చేసి కొన్ని ఆకుల్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని కొన్ని వేయించిన పల్లీలు వేస్తున్నాను అందులో తర్వాత అందులో ఒక రెండు పచ్చిమిరగాయలు వేస్తున్నాను రుచికి సరిపడా వేసుకోవచ్చు అండ్ కొంచెం వెల్లుల్లి రెబ్బ వేసాను ఒక గార్లిక్ అండ్ కొంచెం చింతపండు వేస్తున్నాను టామరెండు కొంచెం జీలకర్ర క్యూమిన్ సీడ్స్ కొంచెం సాల్ట్ ఉప్పు వేసేసి కొంచెం వాటర్ కూడా వేయాలండి వాటర్ వేసేసి మిక్సీ పట్టుకుంటున్నాను నేను అంటే ఇది వచ్చేసి పల్లీ చట్నీ అండి ఏం లేదు కాకపోతే గ్రీన్స్ యాడ్ చేసి చేసింది మీకు గ్రీన్స్ టేస్ట్ తెలియదు బట్ దీని హెల్త్ బెనిఫిట్స్ మాత్రం డబల్ అవుతాయి ఎందుకంటే పల్లీ చట్నీలో గ్రీన్స్ కూడా యాడ్ చేయడం వల్ల ఇవి ఇంకా హెల్దీ అవుతాయి కదా పైన ఇంకా కొన్ని గ్రీన్స్ గార్నిషింగ్ కోసం వేశాను అంతే అండి ఇడ్లీలో తిన్నా దోశలో తిన్నా ఎలా తిన్నా కూడా సూపర్గా ఉంటుంది సూపర్ హెల్దీ ఇక్కడ ఇక్కడొచ్చేసి కొంచెం దోసపిండి తీసుకొని అందులో కొంచెం ఒక ఉల్లిపాయ కట్ చేసి వేశానండి అండ్ ఒక రెండు పచ్చిమిరపకాయలు సనగా కట్ చేసి వేశాను అందులోనే మైక్రోగ్రేన్స్ కూడా కొన్ని కట్ చేసి వేశాను ఈరోజు నేను మీకు చూపించిన మైక్రోగ్రేన్స్ అన్నీ ఈ టూ రెసిపీస్లోనే వాడేశానండి మట్టి లేకుండా పెంచినవి మొత్తం ఈ టూ రెసిపీస్లో యూస్ చేసేసాను చాలా కొన్నే వచ్చాయి కదా ఇక్కడలాగూ ఇదంతా ఒకసారి కలిపేసి వీటిని గుంట పునుగులు అంటారు తెలుసా అండి గుంట పునుగులు అంటే ఇలా పనియారం అని అంటారు గుంట పునుగులు అని అంటారు దాంట్లో కొంచెం ఆయిల్ వేస్తూ ప్రతి గుంటలో అందులో వేసుకుంటే ఈ పునుగులు గుంట పునుగులు ఆల్రెడీ చాలా టేస్ట్ బాగుంటాయి దాంట్లో మీరు ఏమి యాడ్ చేసినా కూడా ఏం తెలియదు అందులో మనం ఉల్లిపాయ పచ్చిమిరగాయ అవి కూడా వేసాం కాబట్టి అసలు ఈ లెంటిల్ మైక్రోగ్రెన్స్ చాలా మైల్డ్ టేస్ట్ ఉన్నాయండి పచ్చివి డైరెక్ట్గా తిన్నా కూడా చాలా బాగున్నాయి దానికి ఏమీ స్పైసీ ఫ్లేవర్ కానీ అంటే ఘాటు రుచి ఏం లేదు మైల్డ్గా ఉన్నాయి కాబట్టి ఉట్టి కూడా తినొచ్చు నేనైతే ఇలా చట్నీలాగా అండ్ ఇలా బ్రేక్ఫాస్ట్లో రెండిట్లో కలిపేసి చేసేసాను వీటిని ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా పైన పచ్చికాయ లేకుండా కుక్ అయినట్టు కనిపిస్తున్నప్పుడు మనం తిప్పేసుకుంటే సరిపోతుంది అంతే ఇలా అన్నిటిని రివర్స్ చేసిన తర్వాత ఓన్లీ టూ మినిట్సే పడుతుందండి రెండవ సైడ్ ఫస్ట్ టైం ఫస్ట్ సైడ్ పట్టినంత సేపేం పట్టదు చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి ఈ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఎప్పుడు చేయాలన్నా కూడా ఓన్లీ ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పడుతుందండి అంతకన్ అంతకంటే ఎక్కువేం పట్టదు సో ఎక్కువసార్లు నేను ఇదే చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను సో ఈరోజు చూశారు కదా నేను కట్ చేసిన మైక్రోగ్రీన్స్లో వాటిని వెంటనే మనం ఎప్పుడైనా గ్రీన్స్ వాడాలి అని అనుకున్నప్పుడు కట్ చేసిన వెంటనే వాడేస్తే చాలా బెటర్ అండి నేను అలా కట్ చేసి వాష్ చేసి ఇందులో వేసేసుకొని చేసేసుకున్నాను అంతే ఈ మైక్రోగ్రీన్స్ని సెవెన్ డేస్ నుంచి హార్వెస్ట్ చేసుకోవచ్చండి సో ఇదండి వాటికి మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్